हाई फ्रेंड्स वेलकम टू माय ब्रांड न्यू चैनल इन तेलुगु टेक मास्टर श्री। मेरे ना चैनल को सब्सक्राइब చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। అలాగైతే మాత్రమే నేను ఇలా వీడియో అప్లోడ్ చేస్తే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది। ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు Android మొబైల్ కి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్। అదేంటంటే మీ మొబైల్ లో ఇక్కడ కనిపిస్తున్న వాల్యూమ్ లాకర్స్, ఈ వాల్యూమ్ లాకర్స్ గురించి ఈ రోజు 3 టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్। ఈ వీడియోని ఇంకా ఏ మాత్రం లాగ్ చేయకుండా స్టార్ట్ చేస్తాను। లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్। ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి మీరు చాలా వరకు చాటింగ్ యాప్స్ యూజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్। సపోజ్ ఫేస్బుక్, వాట్సాప్ ఇలా చాలానే యూజ్ చేస్తుంటారు। నేను ఇప్పుడు వాట్సాప్గా ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఫ్రెండ్స్। సో మీరు యాక్చువల్గా దీంట్లో ఒక మెసేజ్ టైప్ చేస్తారు। ఎలా అంటే నేను సపోజ్ టెక్ శ్రీ అని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్। సో నేను ఇక్కడ మధ్యలో టెక్ మాస్టర్ శ్రీ అని టైప్ చేయడం మర్చిపోయాను। సో నేను మాస్టర్ అని టైప్ చేయడానికి కర్సర్ని ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్। సో పెట్టడానికి కరెక్ట్గా నాకు ఎగ్జాక్ట్గా రావట్లేదు ఫ్రెండ్స్। మీకు ఎగ్జాక్ట్గా వెళ్ళడానికి ఫ్రెండ్స్ మీకు ఒక సూపర్ యాప్ ఆండ్రాయిడ్ మొబైల్ దొరుకుతుంది, దాని పేరే ఫ్రెండ్స్ టైపింగ్ కంట్రోల్। సో దాన్ని ఓపెన్ చేస్తున్నాను, మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి దీన్ని। ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటాను। సో ఇలా ఓపెన్ చేసినట్లయితే మీరు ఇక్కడ స్టార్ట్ సర్వీస్ అని దాన్ని క్లిక్ చేయండి, ఓకేనా। ఇక్కడ సెట్టింగ్స్ అడుగుతుంది ఫ్రెండ్స్, మీరు సెట్టింగ్స్ లో దీన్ని యాక్సెప్ట్ చేయాలి। సో ఇక్కడ టైపింగ్ కంట్రోల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి। క్లిక్ చేసి ఆఫ్లో ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని మీరు ఆన్ చేసుకోండి। మీ పాస్వర్డ్ ఇచ్చేసాను ఫ్రెండ్స్, మీ సపోజ్ మీ మొబైల్ పాస్వర్డ్ ఉంటే। సో సక్సెస్ఫుల్, సో బ్యాక్ వెళ్తున్నాను। మీరు నెక్స్ట్ చేయవలసింది ఇక్కడ కింద ప్లస్ బటన్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి। మీరు దేనికైతే ఈ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారు, సో నేను కిందకి వెళ్ళి వాట్సాప్ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్। సో వాట్సాప్కి టిక్ ఇచ్చాను, ఓకే సెలెక్ట్ అయింది ఫ్రెండ్స్। ఇప్పుడు స్టార్ట్ సర్వీస్ ఉందా దానికి, సో ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు నేను హోమ్కి వెళ్తున్నాను, వెళ్ళి నేను ఒకసారి వాల్యూమ్ లాకర్స్ని ఆన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్। సో మామూలు వాల్యూమ్ లాకర్స్లో యూస్ అవుతుంది ఇది। ఇప్పుడు వాట్సాప్కి వెళ్ళండి, సో వాట్సాప్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్। ఇంతకుముందు చూసారు కదా టెక్స్ట్ స్క్రీన్, ఒకసారి మీ వాల్యూమ్ లాకర్స్ ద్వారా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా వాల్యూమ్ అనేది సెట్ అవుతుంది। మీరేం చేయాలంటే మీ కర్సర్ని తీసుకుపోయి ఇక్కడ చివర పెట్టండి ఫ్రెండ్స్। ఇప్పుడు వాల్యూమ్ లాకర్స్ ఆన్ చేయండి, సో చూసారా వర్క్ అవుతుంది। మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా। సో ఇప్పుడు నేను మాస్టర్ అని టైప్ చేస్తాను చూడండి, టెక్ మాస్టర్, ఓకే శ్రీ కంప్లీటెడ్, సెండ్, పంపించేసా। సో వాల్యూమ్ లాకర్స్ యూజ్ చేసి ఇది ఒక స్మాల్ అండ్ సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్ నేను సెకండ్ చెప్పాలనుకున్న యాప్ పేరు ఏంటంటే టార్చి। ఈ యాప్ ద్వారా మీరు మీ మొబైల్ టార్చ్ ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। మీరు మీ మొబైల్ని ప్రతిసారి ఆన్ చేసి టార్చ్ ఆన్ చేయకుండా డైరెక్ట్ మీ వాల్యూమ్ లాకర్స్ ద్వారా మీరు ఆన్ చేసుకోవచ్చు। అది ఎలా అని ఇప్పుడు చెప్తాను। సో ఫ్రెండ్స్ మీరు ఇలా పేజ్ ఓపెన్ చేసాక వస్తుంది, గాట్ ఇట్ అని క్లిక్ చేయండి। తర్వాత మీరు జస్ట్ ఇక్కడ చేయవలసింది ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ టచ్ ఫంక్షనాలిటీ ఉందా దాన్ని క్లిక్ చేయండి। ఇక్కడ ఎనేబుల్ అని అడుగుతుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా యాక్సెసిబిలిటీకి వెళ్ళిపోతుంది। సో మీరు చేయవలసింది ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్। కిందకు వచ్చినట్లయితే సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేసి ఆన్ చేసుకోవడమే, ఓకే చేశాను ఫ్రెండ్స్। సో బ్యాక్ వచ్చేసాను, ఇక్కడ సింగిల్ టచ్ ఇచ్చినట్లయితే మీకు మీ టార్చ్ అనేది ఆన్ అవుతుంది, ఎక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్। సో ఆన్ చేశాను, టార్చ్ ఆన్ అయింది, సో ఆఫ్ చేశాను ఫ్రెండ్స్, ఓకేనా। ఇప్పుడు ఇలా కాకుండా వాల్యూమ్ లాకర్స్ ద్వారా టార్చ్ ఎలా ఆన్ చేయడం అని చూపిస్తాను చూడండి। ఇక హోమ్ స్క్రీన్కి వచ్చేసాను ఫ్రెండ్స్ నేను। ఇప్పుడు మీ వాల్యూమ్ లాకర్స్ కీస్ ఉన్నాయా, దీన్ని రెండు ఒకేసారి క్లిక్ చేయాలి ఫ్రెండ్స్। సో ఆన్ అయిపోయింది చూసారా, సో ఆఫ్ చేయాలా అంతే ఫ్రెండ్స్, రెండింటిని ఒకేసారి క్లిక్ చేయాలి, ఆఫ్ అయిపోయింది చూసారా, చాలా ఈజీ ఫ్రెండ్స్। మీరు ప్రతిసారి మొబైల్ ఆన్ చేయకుండా డైరెక్ట్గా వాల్యూమ్ లాకర్స్ ద్వారానే మీరు టార్చ్ ఆన్ చేసుకోవచ్చు, ఈ సెకండ్ యాప్ అంతే ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న థర్డ్ యాప్ ఏమిటంటే వాల్యూమ్ లాకర్స్ ద్వారా మీ మొబైల్ని లాక్ చేయొచ్చు ఫ్రెండ్స్, అంటే మీ మొబైల్లో ఉన్న యాప్స్ని లాక్ చేయొచ్చు। అది ఎలా అని ఇప్పుడు చూపిస్తున్నాను, దానికి ఒక యాప్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ప్లే స్టోర్ లో ఆ యాప్ ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి ఆ యాప్ పేరు ఏంటంటే ఫ్రెండ్స్ keynote సో ఓపెన్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దీన్ని స్కిప్ చేస్తున్నాను సో లాస్ట్ పేజ్ కి వచ్చేసరికి కింద సెటప్ పాస్వర్డ్ ఉందా దాన్ని క్లిక్ చేయండి సో జూమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎన్ని డిజిట్స్ పాస్వర్డ్స్ కావాలని అడుగుతుంది నాకు 4 డిజిట్స్ కావాలి ఫ్రెండ్స్ 4 సెలెక్ట్ చేస్తున్నాను సో మీ వాల్యూమ్ లాకర్స్ ద్వారా 4 డిజిట్ పిన్ ని సెట్ చేసుకోండి నేను అప్ డౌన్ ని సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్ పాస్వర్డ్ నాదేని కన్ఫర్మ్ చేయమంటుంది సో అప్ డౌన్ సో సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనల్ని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది సపోజ్ ఆ పిన్ మర్చిపోయాం అనుకోండి దీని ద్వారా మనం రికవర్ చేసుకోవచ్చు వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ పెట్ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో డాగ్ అని చేస్తున్నాను సో సెటప్ సో ఫ్రెండ్స్ మీకు ఇది నోట్ ప్యాడ్ లాగా యూస్ అవుతుంది మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసి స్టోర్ చేసుకోవచ్చు మీరు యాప్స్ని లాక్ చేయాలంటే నేను ఇంతకుముందు ఒక పాస్వర్డ్ ఇచ్చాను కదా అప్ డౌన్ అని వాల్యూమ్ లాకర్స్ ద్వారా దాన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇస్తున్నాను చూడండి అప్ డౌన్ ఓకేనా ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏ యాప్స్ నేను ఇప్పుడు లాక్ చేద్దాం అనుకుంటున్నాను అంటే వాట్సాప్ని లాక్ చేద్దాం అనుకుంటున్నాను సో వాట్సాప్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి సో వాట్సాప్ ఉందా ఇక్కడ లాక్ బటన్ కనిపిస్తుందా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే లాక్ బటన్ పడిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు 3 క్వశ్చన్స్ అడుగుతారు ఒకటి మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే బ్లాక్ స్క్రీన్ రావాలా ట్రాన్స్పరెంట్ స్క్రీన్ రావాలా కస్టమ్ రావాలా అని బ్లాక్ అంటే స్క్రీన్ బ్లాక్గా వస్తుంది ఫ్రెండ్స్ ట్రాన్స్పరెంట్ అంటే అసలు ఏమి చూపించదు కస్టమ్ అంటే మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను బ్లాక్ వదిలేస్తున్నాను సో బ్లాక్ అని ఇచ్చేసారు కదా ఇచ్చిన వెంటనే పైన యాప్ లాక్ ఈజ్ ఆఫర్ ఉందా దాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి మీరు ఎనేబుల్ చేయాల్సి వస్తుంది ఎనేబుల్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ యాక్సెసిబిలిటీ పేజ్ ఇక్కడ ఆఫ్లో ఉంటుంది దీన్ని ఆన్ చేసుకోండి ఆన్ చేసుకొని బ్యాక్ వెళ్ళినట్లయితే మీ యాప్ అనేది ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఒకసారి నా వాట్సాప్ ఓపెన్ చేస్తాను చూడండి సో చూసినట్లయితే బ్లాక్ పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను నా పాస్వర్డ్ ఇవ్వాలి ఏది అప్ డౌన్ సో ఓపెన్ అయిపోయిందా సో అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఇలానే మీరు ఈ వాల్యూమ్ లాకర్స్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అంతే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అండ్ మీకు మరెన్నో టెక్నాలజీ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఇక ముందు చాలా మంచి కంటెంట్ పెడుతున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్లో మీరు మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ గుడ్ బై టేక్ కేర్ జై హింద్